రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు? జగన్ పార్టీ. జగన్ గారు జగనే మనకి ఎందుకని అంతే జగనే అన్ని మేలు అన్ని మాకు అన్ని మేలు చేస్తున్నాడుగా. ఏం కావాలి ముసలాళ్ళ డబ్బులు ఎత్తున్నా నలభై ఏళ్ళ డబ్బులు వేస్తున్నా బరువు పిల్లలకి వేస్తున్నా అన్నీ మనకు బాగానే పచ్చయ్యం బాగా ఇదిగా ఉండే. జగన్ గారు నెక్స్ట్ వస్తే రాష్ట్రం అడక తినాలి అని చెప్పేసి అని అంటున్నారు అపోజిషన్ వాళ్ళు. అనుకోండి అనుకుంటే అనుకోని ఇప్పుడు గత ప్రభుత్వం ఉండేది ఇప్పుడు అన్ని బాగానే మనకు వ్యవసాయంగానే ఉండే. గతంలో 14 ఏళ్ళు చేశారు కదా బాబు గారు, అప్పుడు మీకేమేం చేశారు? అన్ని జగన్కి అయ్యి అన్ని బాగానే ఉండి మనకి ఇప్పుడు పరిస్థితులు అన్నీ. సో స్కూల్ పిల్లలకి స్టడీ విషయం అమ్మఒడి ఇవన్నీ మంచిగా పడుతున్నాయి? అన్ని బాగానే పడుతాయి. ఇప్పుడు పీడీపీ వాళ్ళకి ఇవ్వకుండా వైసీపీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా లేదంటే అందరికి సమానంగా ఇస్తున్నారా? అందరికి సమానంగా ఇస్తారు. ఒక పార్టీ భేదం కూడా ఏం లేవు. నేను వచ్చిన తర్వాత రైతులకి రైతులు అది ఇది అని అంటుంటారు, వారికి తీసుకుంటారు ఏమంటారు అంటారు. వస్తూనే ఉన్నాయి వాళ్ళకి కూడా వస్తాయి. మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అంటున్నారు కదా. నేను బాగా చేస్తాను. మాకు అవకాశం అయితే ఏమి లేదు, మనకి ఎన్ని అనుకున్నా జగనే ఏం మాట్లాడే పర్లేదు జగనే. ఎందుకేనండి అంత అంతకుముందు అంటే మనకు అన్ని సైకిళ్ళు తరుపుతున్నాడు బాగా. మరి ముందులని అయ్యని అని డబ్బులని అన్ని మనకు సైకరంగా అన్ని బాగా జరుగుతున్నాయి. వస్తారు వచ్చి అది ఇది అని అంటుంటారు అనుకోని మనకి ఎవరు లేరు. మాకు జగన్ ప్రభుత్వమే బాగుంది. ఏమి పొలాలకి మాకు పొలం ఉంటే పొలం డబ్బులు పడ్డాయి. మరి 18 ఏళ్ళు 45 సంవత్సరాల వాళ్ళకి ఆ డబ్బులు పడ్డాయి. మళ్ళీ మోడీ గారు వేసే డబ్బులు పడ్డాయి. అన్నీ మాకు బాగానే ఉన్నాయి. ఆయన ద్వారాగా మేమేమి నష్టపోలేదు. అప్పుడు బాబు గారు ఉన్నప్పుడే రైతులకే వేసాడు కానీ పొలం డబ్బులు మా లేబర్ కాడకు వచ్చేలేకే మాకు అదిగో ఇది కానీ కాతికేలాన్ని అదే ఇది మేము తీసుకొని పోయేలేక అయిపోయినాయి. ఇంకా లేదు పట్టం లేదు అన్నారు. జగన్ గారు మాత్రం ఎప్పటికప్పుడు మాకు వస్తానే ఉండే డబ్బులు పిల్ల అమ్మఒడి కానీ మొత్తం మాకు మా మటుకి మేము అనుకుంటున్నాం. మా ఎవరికైనా మాయాలే చేసి ఉంటాడుగా అని మామూలుగా అన్నం తినేవాళ్ళు అయితే ఇంకొక కలిపోరు. అది ఇక్కడ అంతా బాగానే ఉందండి. ఇక్కడ మీ ఏరియాలో అంతా మంచి చేశాడు. స్కూల్స్ రోడ్లు కానీ మొత్తం బాగానే చేశాడు. రోడ్లు కూడా బాగానే చేశాడు. మరి డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేదు అది ఇది అని అంటున్నారు కదా వాళ్ళు. అదే చోట్ల అట్ట ఇష్టం ఉండే వాళ్ళు అట్ట చెప్తా ఉంటారు. మేము గెలిపియాలని అనుకుంటున్నాం అండి. నమస్కారం అండి. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వం? బ్రహ్మాండంగా ఉంది. జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరిగిందా, చంద్రబాబు గారి ప్రభుత్వంలో మంచి జరిగిందా? జగన్ ప్రభుత్వంలోనే మంచి జరిగింది. జగన్ ప్రభుత్వంలో ఏమేం చేశాడండి? మాకు పెంచిన నెల నెల ఆయన ఇస్తున్నాడు. పిల్లలకు అమ్మఒడి వేస్తున్నాడు. ఇంకా అంతవరకు మాకు వస్తున్నాయి అమ్మఒడి. పిల్లలకు వస్తుందా మంచిగా? పెన్షన్ వాలంటీర్లు ఇస్తున్నారా మీరు వెళ్తున్నారు? వాలంటీర్లే ఇంటికి వచ్చేస్తున్నారు. వాలంటీర్లు ఇస్తున్నారు. సో వాలంటీర్లు ఒక అంటే ఒక పార్టీ తరఫున చేస్తున్నారా? అందరికి సమానంగా చేస్తున్నారు. కరెక్ట్గా వచ్చే టైంకి ఇస్తున్నారు. నిద్ర లేపి మరీ ఇచ్చిపోతున్నారు. సో మంచిగా వాళ్ళ పని అయితే వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు కిడ్నాప్లు చేపిస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడ మీ ఊర్లో ఎప్పుడైనా జరిగిందా? మాకు లేదు మా ఊళ్ళో లేదు. అంత బాగానే ఉంది. అంత బ్రహ్మాండం. వాలంటీర్లు పెట్టడం ఉపయోగం ఉందంటారు? ఉంది. మేము నిద్ర లేకపోతే మేము పని మనుకోవాలి. ఆడ ఆడ కూసోవాలా, 2 రోజులు కూసోవాలి, పని చేయాలా. ఇంతకుముందు ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏ కొంచెం పని బాగుతలకి వచ్చి ఇచ్చిపోతున్నారు. మళ్ళీ పనికి వెళ్ళిపోతున్నారు. బాగుంది. మొత్తానికి మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటయ్యారు కదా. సో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. చంద్రబాబు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ. సో మరి వీళ్ళని తట్టుకొని జగన్ గారు మళ్ళీ గెలవగలడు అంటారా? మామూలుగా ఈసారి కూడా మునిపెట్ట వచ్చింది అట్నే. ఇద్దరు ఒకటయ్యారు కదా. ఇద్దరు ఒకటైనా సరే జగన్కే ఎక్కువ. జగన్ గారికి వస్తాయండి. మీకైతే నమ్మకం ఉంది? నమ్మకం ఉంది.
జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. చేస్తున్నాడు మంచిగా? మీకు మంచిగానే చేస్తున్నాడు. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో పెన్షన్ తీసుకున్నారా మీరు? తీసుకున్నాం. అప్పుడు ఎలా తీసుకున్నారండి? అప్పుడు ఆడపోయి కూర్చుంటాం, 5-6 రోజులు కూర్చోవాలా. ఇచ్చేవాళ్ళు కదా? ఇచ్చేవాళ్ళు కాదు, ఎమ్మట అయ్యారు. ఓకే, ఇప్పుడు వాలంటీర్లు అన్నా మరి సక్కగా ఇస్తున్నారా? సక్రంగా తెచ్చిస్తున్నారు వాళ్ళే పాప ఇంటికి వచ్చి. ఎప్పుడన్నా మీ వాలంటీర్లు మిమ్మల్ని డబ్బులు అడగడం ఎట్లాంటి? అసలు ఏం లేదు, 10 పైసలు కూడా తీసుకోరు. ఓకే, సో రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయండి? బాగానే ఉంది ఇప్పటికి. ఇప్పుడు బాగానే ఉన్నాయి రోడ్లు, బాగానే చేశారు ప్రభుత్వం. ఓకే, మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటయ్యారు కదా, వీళ్ళిద్దరు కలిసి జగన్ గారిని ఓడిస్తా అంటున్నారు. జగన్ గారే గెలుస్తాడు. నీకేంటండి నమ్మకం జగన్ గారు? నా నమ్మకం అది అది ఒకరితో నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు జగన్ గారు ఒక ఛాన్స్ అంటే ఇచ్చారుగా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అంటే ఇస్తారంటారా? ఇయ్యరు. పవన్ కళ్యాణ్ తీసేయి, ఇంకా ఆ మాటలు ఇంకా మనం చెప్పుకోవడం కూడా అనవసరం. ఓకే, ఇప్పుడైతే మీకు అంతా సౌకర్యంగానే? మాకు బాగానే ఉంది, సౌకర్యం చేస్తున్నాడు. అండి, జగన్ గారి ప్రభుత్వం 4 ఏళ్ళలో ఎలా చేసింది, మీకేమేమి వచ్చాయి? నాకేమో వచ్చినాయి, ముసలాళ్ళ డబ్బులు వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, అది రుణమాఫీలు వస్తాయి, బాగానే ఉంది, బాగానే చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందా, మీకు జగన్ గారు వచ్చినప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది ఎందుకండి? అప్పుడేమో అవన్నీ లేవు, ఉండయో లేవు మనకు తెలియదు, ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు కాబట్టి బాగుంది. అట్లు ఇవ్వకూడదు అంటున్నారు కదా, ఉచితంగా మీకు ఎవరెవరి ఇష్టం అది, ఎవరెవరి ఇష్టం అది, మనకేం తెలిసింది? అది యూజ్ ఉంది అసలు ఇన్ని ఇవ్వడం వల్ల మీకు ఉపయోగపడుతున్నాయి? తెచ్చుకుని డబ్బులు ఉపయోగపడవా? ఆడవా పారేస్తున్నారా? మీరు తెచ్చుకొని పారేస్తున్నారా? మరి అనవసరంగా పథకాలు ఇస్తున్నాడు, ఇవన్నీ పని చేసుకునేటోళ్ళకి డబ్బులు వస్తాయి కదా. జనం నోడు లేదు అంటుంటారు అయ్యా, అవన్నీ మనకు తెలియదు, మాకు మటు నాకు మటుకు మంచిగా ఉంది అంతవరకు. రోడ్లు స్కూల్స్ ఊర్లు అంతా బాగా చేస్తున్నాడా? ఇంకా అవన్నీ నాకు తెలియదు ఇంతవరకు. నాకు పెన్షన్ వస్తుందా? వస్తుందని చెప్పానుగా. వాలంటీర్లు తెచ్చిస్తున్నారా మీరు? వెళ్తున్నారు వాలంటీర్లు ఇంటికి వచ్చేస్తాడు, ఇంటికి వచ్చి లేగొట్టిస్తాడు పాపం మంచోడు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు, అయ్యండి మాకు అనవసరం. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాకు అనవసరం, జగన్ అన్న సొమ్ము తిన్నాము, ఏ చేస్తాం ఏ గెలుపు కూడా మాకు అది తెలియదు, అది దేవుడు చెప్తాం అయ్యా అంతవరకు.